ముసలి బెగ్గర తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన తమ్ముడికి అన్నలు ఎవరూ లేరు. చెప్పండి అన్నలు ఎవరు లేరా? నేనున్నా. మీరు అనుకుంటారండి ఆదుకోవడానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అన్నలు ఎవరు? పిల్లలు ఉంటారు కదా. నేనేం చెప్ప, ఒక ముసలి బెగ్గర తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన తమ్ముడికి అన్నలు ఎవరూ లేరు. చనిపోయిన తమ్ముడికి అన్నలు ఎవరు లేరు. తమ్మునికి అన్నలు ఎవరు లేనప్పుడు ఇమ్మకుడు ఎవరు ఉండరు కదా. మనకు కూడా మీ క్వశ్చనే అర్థం కాలేదు. ఒక ముసలి బెగ్గర్ తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన తమ్ముడికి అన్నలు ఎవరూ లేరు. క్వశ్చన్ అర్థమవుతలేదా? ఇంత క్లియర్గా చెప్పినా కదా. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. అన్న తమ్ముళ్ళిద్దరు చెట్టు కింద కూర్చున్నారు. మ్యాంగో ట్రీ కింద 3 మ్యాంగోస్ పడతాయి. దాన్ని కట్ చేయకుండా ముగ్గురు సమానంగా పంచుకోవాలి, ఎలా? మళ్ళీ ఒకసారి అడగండి. అన్న తమ్ముళ్ళిద్దరు చెట్టు కింద కూర్చున్నారు, మ్యాంగో ట్రీ కింద. అవి 3 మ్యాంగోస్ కింద పడతాయి, సమానంగా పంచుకోవాలి, కట్ చేయకుండా. కట్ చేయకుండా సమానం పంచుకోవాలి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అన్న తమ్ముళ్ళు ఉన్నారు, ఒకటే 3 మ్యాంగోస్ పడతాయి. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూర్చున్నారు, రెండు పంచుకుంటే ఒకటి మిగులు. అదే 3ని సమానంగా పంచుకోవాలి. ఎంతమంది ఉంటే అంతమంది, ఎలా? ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు. ముగ్గురు ఎలా ఉన్నారు? అన్న తమ్ముళ్ళు కదా. అన్న తమ్ముళ్ళు అన్నాను కానీ నేను ముగ్గురు ఉన్నారు ఇద్దరు ఉన్నారని చెప్పలేదు కదా. సరే, చెప్పేకన్నా ముందు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పలేను నేను. సరే, మీకు ఏమైనా రైమ్స్ గుర్తున్నాయా చిన్నప్పటివి? సరే ఆన్సర్ చెప్తాను పట్టండి. ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి, ముసలి బెగ్గర్ అంటే మొగోళ్ళే ఉండరు, ఆడోళ్ళు కూడా ఉంటారు కదా. అన్నలు ఎవరు లేనప్పుడు, అన్నలు లేనప్పుడు అక్కలు కూడా ఉంటారు కదా. అనగా అన్న లేడంటే అక్కనే ఉంటుంది కదా. సెకండ్ వన్, అన్న తమ్ముళ్ళు ఇద్దరు అన్న, అన్న తమ్ముళ్ళు ఇద్దరు అన్నా నేను. అప్పుడు ఇద్దరు అన్నప్పుడు నీకు తమ్ముళ్ళు ఇద్దరు, అన్న ఒక ముగ్గురు అవుతారు. అలా చెప్పట్లేదు, మీరు ముగ్గురు అని చెప్తున్నారు కానీ. థ్యాంక్ యూ అండి. కొన్ని ఫనీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, ఒక ముసలి బెగ్గర్ తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన తమ్ముడికి అన్నలు ఎవరూ లేరు. ఒక ముసలి బెగ్గర్ తమ్ముడా? బెగ్గర్ తమ్ముడు ఉన్నాడు, అతను తమ్ముడా? నాకు అది అర్థం. ఒక ముసలి బెగ్గర్ తమ్ముడు చనిపోయాడు. అతనికి తమ్ముడు, బెగ్గర్కి తమ్ముడు ఉన్నారు. తమ్ముడు చనిపోయారు. తమ్ముడు చనిపోయిన తమ్ముడికి అన్నలు ఎవరూ లేరు. సారీ అర్థం కాలేదు. ఒక ముసలి బెగ్గర్, తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన తమ్ముడికి అన్నలు ఎవరూ లేరు. దీనికి ఆన్సర్ సారీ కష్టంగా ఉంది. థింక్ చేయండి, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఒక ముసలి తమ్ముడు. సారీ, ఇంకొక క్వశ్చన్ అడుగుతా. అన్న తమ్ముళ్ళిద్దరు చెట్టు కింద కూర్చున్నారు, మ్యాంగో ట్రీ. దాంట్లో నుంచి 3 మ్యాంగోస్ కింద పడ్డాయి. దాన్ని కట్ చేయకుండా సమానంగా పంచుకోవాలి, ఎలా? 3 మామిడికాయలు ఇద్దరు పంచుకోవాలి, అంతేనా? కట్ చేయకుండా అన్న తమ్ముడు ఇద్దరు, ముగ్గురు. కష్టం కదా. అయ్యో సారీ, చాలా పెద్ద మనకి ఎంత జనరాలజీ లేదు. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్స్ ఉన్నాయి రెండింటికి కూడా. నేను జనరాలజీ లేదండి, మనకి చాలా చిన్న. సరే, అంతకన్నా రెండింటికి ఆన్సర్ చేయలేకపోయింది కదా. ఒక చిన్న టాస్క్ ఇస్తాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? తెలుగులోనా? తెలుగులో అంటే ఇష్టం వేరే ఉంది, ఫేవరెట్ వేరే ఉంది. సరే, మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. నచ్చింది మహేష్ బాబు, ఎవరు కొడితే దిమ్మ తిరిగిపోతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, వాడే పండుగడు కదా. ఆ డైలాగ్ ని ఒక 4 రసాల్లో చెప్పాలి. ఊరుకోండి, మనకి ఎన్ని కష్టం. రొమాంటిక్ అదే లేండి, మనకి అంత సీన్ లేదు. నవ్వుతున్నారు, ఇంకేంటి? ట్రై చేయండి, ట్రై చేస్తే నేను వచ్చేది రాదు. సారీ సారీ సార్, రాదు. సరే, ఫస్ట్ వన్ ఆన్సర్ చెప్పనా మరి?
ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ముసలి బెగ్గర్. అన్నలు లేకపోతే అక్కలు ఉంటారు కదా, బెగ్గర్ అనగానే అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు కూడా ఉంటారు కదా. సెకండ్ అన్న తమ్ముళ్ళు ఇద్దరు, అన్న ముగ్గురు ఉంటారు కదా, మూడు మ్యాంగోస్ ముగ్గురు పంచుకుంటారు. అన్న తమ్ముళ్ళు అన్నారు కదా, అన్న తమ్ముళ్ళు ఇద్దరు అన్న. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అన్న. థ్యాంక్ యూ.